గుడ్ మార్నింగ్. ఈరోజు 11వ తేదీ పదకొండవ తేదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాషా సంఘాలకు సంబంధించి ఈరోజు నేపాలీ భాష ఏంది, నేపాలీ భాష ఈరోజు మనం పరిచయం చేసుకుంటాం. అదేగా నేపాలీ భాషలో మనం హలో అంటే నేపాలీ భాషలో ఏమంటాము, నమస్కార్. హలో అంటే ఏమని నేపాలీ భాషలో వాటి మీ పేరు ఏమిటి అంటాం కదా, దానికి నేపాలీ భాషలో ఏమంటాము, తపైకు నామ్ కేహో. చెప్పండి, తపైకు నామ్ కేహో. అదేవిధంగా మై నేమ్ ఇస్ బి సోమశేఖర్ అంటాం కదా, అదేవిధంగా నేపాలీ భాషలో ఏమంటాము, మీరు నామ్ బి సోమశేఖర్ హో. చెప్పండి, మీరు నామ్ హో అన్నారు కాబట్టి మీరు నామ్ బి సోమశేఖర్ హో అంట కదా. మీ పేరు చెప్పి చెప్పండి, మీరు నామ్ వెరీ గుడ్. తర్వాత హౌ ఆర్ యూ, మీకు ఎట్లా ఉన్నావు అంట కదా, దానికి నేపాల్ భాషలో ఏమంటాము, తపై కస్తు తపై కస్తు నేపాల్ భాషలో నువ్వు ఎలా ఉన్నావు అనేసి. తర్వాత నేను బాగున్నానంట కదా తెలుగులో, అప్పుడు నేపాల్ భాషలో ఏమంటాము, ఎం సంచై చు. నేను బాగున్నానంటే నేపాల్ భాష ఏమంటాము, ఎం సంచై చు. తపాయి కస్తో హున్ హున్ చ. మీరేమనాలి, ఎం సంచై చు, ఎం సంచై చు. అలాగే ఈరోజు నేపాల్ భాషలో హలో అంటే నమస్కార్. మీ పేరు ఏమిటంటే నమస్కారం, నేపాల్ భాషలో ఏమంటామో, తపై కో నా కేహో. మీ పేరు చెప్తారు కదా, నా పేరు ఈ సంవత్సరం కదా, ఆ విధంగా మీరు నా కదా, మీరు ఎలా ఉన్నామంటే తపాయి కస్తో హున్ హున్ చ, తపాయి కస్తో హున్ హున్ చ. మీరు ఎలా ఉన్నావు అనేసి నేపాల్ భాషలో. తర్వాత మీరు బాగున్నాను కదా నేపాల్ భాషలో ఏమంటాము, ఎం సంచై చు. తపాయి కస్తో హున్ హున్ చ అంటే ఏమాలి, ఎం సంచై చు. కాబట్టి ఈరోజు మనము 11వ తారీఖున నేపాలీ భాష అనేది ఈరోజు పరిచయం చేసుకున్నాం. ఏం భాష, నేపాలీ భాష అనేది ఈరోజు మనం పరిచయం చేసుకున్నాం. ఓకేనా,